ప్రేమ గల మా తండ్రి ఉదయకాలమందరి నామమును స్తుతిస్తున్నాం మేము చేరి మా ప్రభువా నిన్ను ఆరాధించుటకు నీ వాక్యం వినుటకు వచ్చినట్టుండగా మీ సన్నిధి మీ ప్రసన్నతను దయచేయమని సమస్తము ప్రభువుకు మహిమకరంగా మాకు ఆత్మీయ మేలుకరంగా జరుగుట కృప దయచేయమని యేసు ప్రభు దివ్య నామములే ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మరొకసారి మీ స్మృతి పదమునకు జ్ఞాపకం చేసేది ఏమంటే మనము అంత్య దినములలో ప్రయాసపడుచున్న దినాలలో ఉంటున్నాం. ఈ దినాల్లో ప్రయాసము ఎక్కువైపోయింది. ప్రయాసము ఎక్కడి నుంచి వచ్చిందంటే మన మొదటి మూనవుడైన ఆదాము మనకు ప్రయాసాన్ని తెచ్చిపెట్టాడు. ఆదికాండము 3:17 నుంచి 19 వరకు మనం చూస్తే అక్కడ దేవుడైన యెహోవా ఆదాముతో చెప్తున్నాడు, నీవు నీ భార్య మాట వింటివి గనుక నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది, నీ బ్రతుకు దినములన్నిట నీవు ప్రయాసపడి నీ ఆహారమును సంపాదించుకుందువు అని ప్రభువు సెలవిచ్చాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రయాసము ఎక్కువగా అయ్యింది. ఈ దినాల్లో అంత్య దినాల్లో అనేక మంది ప్రవక్తలు అనేక సత్యాలు వారు ప్రవచించారు. ఈ ప్రవచన నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. అలాంటి ప్రవక్తలలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి హబక్కుకు ఒకరు. హబక్కుకు ఆయన కాలంలో ప్రయాసం ఎక్కువైంది, అంత్య దినాల్లో మరి ఎక్కువగా అవునని ఆయన ప్రవచించాడు. అక్షరార్థంగా ఈ దినాలలో మనం అది అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. హబక్కు గ్రంథం 2:13 జనముడు ప్రయాసపడుదురు కాని వారు అగ్నిపాలవుదురు అని ప్రవచించాడు. ఈ దినాల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా, అనేక మంది విద్యావంతులుగా, అనేక ఫ్యాక్టరీస్, అనేక మార్పులు జరుగుతున్నాయి. గనుక ఈ దినాలలో ప్రజలకు తీరుకోవటం లేదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రజలు ప్రయాసపడుతున్నారు. ఎందుకు ప్రయాస అంటే ఈ ప్రయాస అంతా కూడా జనుడు అగ్నిలో పట్టడానికే. మనం లూకాసు వార్త 16 ధనవంతుడు లాజరు సంగతి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ లాజరు ధనవంతుడు ఉన్నారు. ఒకడు శరీర సంబంధమైన ప్రయాసపడ్డాడు, ఇంకొకడు ఆత్మ సంబంధమైన ప్రయాసం పడ్డాడు. పిల్లరా, ఒకడు నరకానికి వెళ్ళాడు, ఇంకోడు మోక్షరాజ్యానికి వెళ్ళాడు. ఇంకా ప్రయాసం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ప్రయాసం ఎంత ప్రయాసం అంటే ఎవరైనా కలుసుకుందామన్నా మనకు వీలవట్లేదు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రయాసపడి వస్తున్నారు. ఆత్మీయ చింతనకు కూడా సమయం లేట్లు. బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయటానికి, ఆరాధనకు వెళ్తే మొదలైన ఆత్మ సంబంధమైన విషయాలకు ఆశ ఉన్న చాలామందికి అలసిపోయి వచ్చినందుకు చేత, దినమంతా ప్రయాసపడుతు చేత సమయం ఉండుట లేదు మనం చూస్తున్నాం. ఇది వాక్య నెరవేర్పు దినాలలో. అయితే దేవుని వాక్యం చాలా ప్రబలంగా ప్రకటించబడుతుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమైన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినాల్లో మనం ఉంటున్నాం. ఆయన ఎందుకు జన్మించాడంటే మనుషుల యొక్క ప్రయాసం తీసివేసి దేవుని కొరకు ప్రయాసపడేవారుగా, తమ రక్షణ కొరకు ప్రయాసపడేవారుగా చేయటానికి, ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ దూత చెప్పింది ఏమనంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు లేకుండా లోక సంబంధం కదా, లోకాన్ని ప్రేమించి లోకాన్ని కొరకు ప్రయాసపడేవాడు వాడు నిత్య నరకంలోనికి పోతాడు. గనుక మరొకసారి క్రిస్మస్ దినాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. యేసయ్య పాపి అయిన మానవుని ప్రేమించి లోకము నుండి విడుదల చేయటానికి, పాపం నుండి విడుదల చేయటానికి యేసయ్య లోకంలోనికి వచ్చాడు. ఈ దినాల్లో రక్షణ కొరకు చాలామంది అనేక విషయాలు అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు. కానీ యేసయ్య రక్షణ సిద్ధపరిచాడు. తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
మానవ కోటికి విశ్వాసము ద్వారా ఆయన రక్షణ కలుగు చేస్తున్నాడు. అయితే ఒకడు యేసు ప్రభువు నమ్మిన తర్వాత అతడు లోకస్తుడుగా కాక ఆత్మ సంబంధిగా మారి తన రక్షణ కొరకు ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడతాడు. ప్రభు దినాల్లో ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని మత్తయి సువార్త 11:28 వచనంలో మనం చూస్తున్నాం. ఆ లోక సంబంధమైన ప్రయాసపడి వారికి అంటున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు అంటూ ఆయన చక్కని లాజిక్ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమి తిందుము, మానవుడు ప్రయాసంతా అదే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము అనే ప్రయాసము. కానీ ఆయన శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారికి మంచి ఉపదేశం చేశాడు. ప్రభు మీరు పై చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లో కూర్చుకోవు, అయినను పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠుడు కారా అని ప్రభు అడుగుతున్నాడు. శరీరమిచ్చిన దేవునికి శరీరాన్ని వస్త్రంతో కప్పాలని ఆయన తెలియదా? ప్రాణమిచ్చిన దేవునికి ప్రాణాన్ని పోషించాలి, ఆహారం పెట్టాలని ఆయన తెలియదా? గనుక ఆయన ఒక సూత్ర క్లూ చెప్తున్నాడు. ప్రభు దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మనకు కావాల్సిన శరీర అక్కర్లన్నీ కూడా దేవుడిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఒకసారి ప్రభు అలసిపోయిన ప్రభు విశ్రాంతి తీసుకుంటానికి తిబ్రియ సముద్ర తీరానికి వెళ్ళగా జనుడు ప్రభువును ప్రేమించి ఆయన వాక్యాన్ని ఆశించి ఆయనకంటే ముందుగా తండోపతండాలుగా ఆయన కంటే ముందుగా కాలినడకను పరిగెత్తుకుని వెళ్ళి ఆ సముద్ర తీరం అంతా కప్పారు. ప్రభు అది చూచి, ఆ జనసమూహాన్ని చూచి ఆయన జాలిపడి, కాపరలేని గొర్రెల వల్లే ఉన్నారని జాలిపడి ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి వాక్యం అనే భోజనం పెడుతూ ఉన్నారు. ప్రొద్దుపోతున్నప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా ప్రొద్దుపోయింది, వాళ్ళు దూరం నుంచి రావాలి, ఇక్కడ కొనుక్కోవడానికి ఏమీ లేవు, మరి మన దగ్గర డబ్బు లేవు అని చాలా సాకులు చెప్పారు. కానీ ప్రభు అన్నాడు, మీరే వారి భోజనం పెట్టమని. ప్రియుల ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని శిష్యులందరూ రాశారు, కానీ ఏం బోధ చేశాడు అని ఒక్కరు కూడా రాయలేదు సువార్తికులు. కానీ యోహాను మాత్రం 6వ అధ్యాయంలో ఆ మరుసటి రోజు బోధ రాశాడు. ఆయన 6వ అధ్యాయం 27వ వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలని ప్రభువు చెప్పాడు. అక్షయమైన ఆహారం అంటే ప్రభు వాక్యం కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి మేలు కొరకు ప్రయాసపడాలి. కానీ అందరూ కూడా క్రైస్తవులు, క్రైస్తవేతలు కూడా ఎక్కువ మంది ఆత్మ సంబంధమైన ప్రయాసం అని శరీర సంబంధమైన ప్రయాసం, ఈ ప్రయాసం అంతా వ్యర్థము వ్యర్థమని దేవుని వాక్యం చెబుతుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ దాని ఆరంభమే అంటున్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఆకాశము క్రింద మనుష్యుడు పొందు ప్రయాసపడు అంతా కూడా వ్యర్థము అని ఆయన చెప్తున్నాడు. పిల్లలు వ్యర్థము లేని ప్రయాసము ఏది అంటే ఆత్మ సంబంధమైన ప్రయాసము. వాడు రక్షణ కొరకు ప్రయాసపడి ఇతరుల కొరకు ప్రయాసపడితే అది వ్యర్థము కాని ప్రయాసము. బైబిల్లో మనం చూస్తే మొదటి కొరింథు పత్రిక 15:58 దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువునందు సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థము కాని ప్రయాసము అని ఎరిగి కదలని వారు స్థిరులు, ప్రభువు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువు కార్యం అంటే సువార్త కార్యం, రక్షణ కార్యం, సువార్త ద్వారా విశ్వాసము ద్వారా కలుగు రక్షణ. మనం సువార్త చెప్పందే వాళ్ళు విశ్వాసంలోనికి రాలేరు. నిన్న ప్రియులరా,
ఈ అంచె దినాల్లో ఉన్న మనము లోకమును ప్రేమించడం మాని లోకమును కలిసిపోవటం మాని దేవుని ప్రేమించి దేవుని తట్టు తిరగాలి. అపొస్తలైన పౌలు గారు దేవుని కొరకు ప్రయాసపడిన గొప్ప విశ్వాస వీరుడు. ఆయన నూతన నిబంధన కాలంలో ఆయన తన కుమారుడు ఆత్మీయ కుమారుడైన తిమోతికు రాస్తూ తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం అంటాడు, 2వ వచనం అంటాడు, ప్రయాసపడము సమయమందు అసమయమందు ప్రయాసపడము అని సువార్త విషయమై రక్షణ విషయమై వ్రాస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ దినాల్లో అంచె దినాల్లో ఉన్న మనము లోకాంత దినముల్లో ఉన్న మనము మన రక్షణ కాపాడుకుంటానికి ప్రయాసపడచ్చు. ఇతరులను రక్షణలో నడిపించుటకు ప్రభు కార్యం కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాసము వ్యర్థము కాదు. పౌలు గారు తన జీవితాన్ని అంతటి 3 మాటల్లో ఆయన ముగింపు చేశారు. ఆ 3 మాటలు మనం గుర్తుంచుకోవాల్సిన మాటలు. ఒకటి ఏమంటే, నేను మంచి పోరాటము పోరాడి తినని. మంచి పోరాటము అంటే ప్రతి విశ్వాసికి పోరాటము ఉన్నది. పోరాటము లేని విశ్వాసి విశ్వాసి కాడే కాడు. కనుక ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. ఇది కత్తి తీసుకొస్తే కత్తితో పోరాటం కాదు. ఇది ఒకడు నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తట్టు తిరగటం, నిన్ను బాధించు వారి కొరకు హింసించు వారి కొరకు ప్రార్థన చేయటం, వారి మేలు కోరటం అని ఒక మాటలో చెప్పాలంటే మేలు చేత కీడును జయించే పోరాటం. ఈ పోరాటం జీవితకాలం అంతా ఉండే పోరాటం. 2వది ఏమంటే, నా పరుగు తొదమొచ్చింది, ఇక మీదట నా విశ్వాసమును కాపాడుకుంటుంది అన్నాడు. విశ్వాసం చాలా ముఖ్యం. ముఖ్యంగా విశ్వాసం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతాడో, దేవుని ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తాడో, ఆ విశ్వాసుకి మరి అనేక శోధనలు వస్తాయి. వాటిని జయించాలి అంటే దేవుని సహవాసంలో భక్తుడు పెరుగుతూ ఉండాలి. అలా పెరిగినప్పుడు ఆయన అన్నాడు, ఇక మీదట నాకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని. అది ఆయనకు మాత్రమే కాదు, కానీ ఆయన రాకడ కొరకు అపేక్షించు వారందరికీ ఇవ్వబడినటువంటి బహుమానము అని చెప్పబడింది. కనుక దేవుని రాజ్యం త్వరలో రానై ఉంటుంది. ఆ రాజ్యంలో దేవుడు ఆయన కొరకు ప్రయాసపడిన వారి కిరీటాలు ఇస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ తన అంచె దినాల్లో అన్నాడు, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, మీకు రాజ్యము అనుగ్రహించుటకు నా తండ్రికి అభీష్టమై ఉన్నది అని చెప్పాడు. కనుక ప్రియులారా, మరి దేవుని వాగ్దానం ప్రకారంగా మరి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఈ 12 మంది శిష్యులు వాళ్ళు కిరీటాలు ధరించి రాజ్యం ఏలతారు, రాజ్యం ఏలుతారు. కనుక ప్రియులారా, అలాంటి నిరీక్షణ విశ్వాసము కలిగిన వారమై మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు విశ్వాసంలో ప్రభు సహవాసంలో ప్రభు నమ్ముట మాత్రం కాదు కానీ అనుభవించు అనుభవంలోనికి వచ్చి మనకు దేవుడిచ్చిన సమయాన్ని తలాంతులను దేవుని కొరకు ఖర్చు పెట్టి ప్రయాసపడినప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాని ప్రయాసము. అది మేలుకరమైన ప్రయాసము, అది ప్రయోజనకరమైన ప్రయాసంగా ఉండునని వాక్య వెలుగులో మనం గ్రహిస్తున్నాం. ఆ ప్రయాసము ద్వారా దేవునికి మహిమ, మన ఆత్మకు బలము సంతోషము, ఇతరులకు మేలును ఆశీర్వాదం కలుగును. కనుక ఈ అంచె దినాల్లో ప్రతి క్షణము ప్రతి గడియ దేవుని కొరకు మనం వాడగలిగినప్పుడు మంచి గృహ నిర్వాహకులుగా ఉండగలం, దేవుని మెప్పు పొందగలం, దేవుని కొరకు జీవించగలం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలం. అలాంటి అనుభవంలోనికి మనం అందరం రావాలి అని ప్రభు అని యేసుక్రీస్తు నామందు ప్రతి వారిని కోరుచున్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించుగాక.